జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో మరిపడు పోలీస్ స్టేషన్ వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని పలు వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు, లైసెన్స్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సంబంధిత వెహికల్స్కి ఈ చలానాస్ ఇంపోజ్ చేయడం జరిగింది. మరియు మైనర్స్ డ్రైవింగ్ విషయంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కలిసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకి మరియు వాహనదారులకి తెలియపరిచేది ఏంటంటే విధిగా లైసెన్స్ చేయించుకోండి, మరియు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అది ఫిబ్రవరి 18వ తేదీ మహాశివరాత్రి, 19వ తేదీ స్వామివారి కళ్యాణం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరుగు అభిషేకములు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఫిబ్రవరి 20వ తేదీ దేవస్థానం వారిచే అన్నాభిషేకం జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు పెద్దపాలెం సుబ్బయ్య చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.